हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्तुन्नदी बॉबीस नॉलेज चैनल नेनु चेसिन वीडियोलु मीकु नोटिफिकेशन गा रावाली अंटे किंद उन्नटुवंटि सब्सक्राइब बटन पै प्रेस चेसि अलागे बेल ऐकान पै प्रेस चेसिनट्लयिते नेनु चेसिनटुवंटि वीडियोस मीकु इप्पटिकप्पुडु अपडेट अवडं अनेदि जरुगुतुंदि। విభాగం 1 మానసిక సామర్థ్య పరీక్ష అంటే మన విభాగం 1 అని చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ అనేవి ఉంటాయి। ఇప్పుడు 50 మార్క్స్ లో 10 సెక్షన్స్ అనేవి ఉంటాయి। ఈ 10 సెక్షన్స్ లో ఒక్కొక్క సెక్షన్ కు వచ్చి 4 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఉంటాయి, అంటే ఒక క్వశ్చన్ కు వచ్చి 1.5 మార్క్ అండి। కాబట్టి ఇప్పుడు మొదటి సెక్షన్ చూద్దాం। మీరు ఇంకొకటి గమనించాలి ఏంటంటే మోడల్ పేపర్ లో అందరికీ ఒకటో సెక్షన్ లో ఒకటో యాస్టిజ్ గా ఉండడం అనేది జరగదు। ఏ బి సి డి ఇ ఎఫ్ అని సిరీస్ చేస్తుంటారు, అంటే ఒకరి నుంచి ఒకరు యాస్టిజ్ కాపీ చేయకుండా ఉండడానికి వీలుగా ఈ సిరీస్ అనేవి చేస్తూ ఉంటారు। కాబట్టి మీరు అక్కడ సెక్షన్స్ కూడా మారుతూ ఉంటాయి, అది ఒకటో సెక్షన్ ఇదే ఉంటుంది, రెండో సెక్షన్ ఇదే ఉంటుంది అనేది యాస్టిజ్ అనేది కాదు। కాబట్టి మీరు పైన అనేది చదువుతూ గమనించండి। ఇప్పుడు 41 నుండి 44 వరకు ప్రశ్నలకు ఎడం ఒక సమస్యాత్మక చిత్రం, కుడిపక్క 1 2 3 4 అనే నాలుగు సమాధాన చిత్రాలు ఉంటాయి। వీటిలో సమస్యాత్మక చిత్రం నుంచి కత్తిరించినట్లు ఉండే దాన్ని ఎంపిక చేసి దానికి సంబంధించిన అంకెను సమాధాన పత్రంలో ప్రశ్నకు ఎదురుగా ఉన్న పెట్టెలో రాయవలెను। అంటే ఈ మూడు పార్ట్లు ఉన్న ఏకైక ఇందులో ఒకటి ఉంటుంది, దాన్ని కరెక్ట్ గా మనం మెన్షన్ చేయాలి। ఇప్పుడు ఈ మూడు పార్ట్లు ఏ డయాగ్రామ్ లో ఉన్నాయో చూద్దాం। ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, దీనికి ఉన్నాయా ఇలాంటి రెండు క్రాస్ ఉన్నాయి, కానీ ఇది స్ట్రైట్ గా ఉందంటే ఒకటి కాదు, రెండు ఇక్కడ క్రాస్ పెట్టు, మూడు క్రాసులు ఉన్నాయంటే కాదు, మూడు చూడండి ఇక్కడ ఒక క్రాసు ఇక్కడ ఒక క్రాసు మైన సెంటర్ దా ఉంది, కానీ ఇక్కడ చూస్తే ఈ రెండు సమానంగా ఉన్నాయి అంటే మూడు కూడా కాదు। నాలుగు చూసారా, ఇది ఒక క్రాస్ ఇలా పెట్టాడు, ఇది ఒక క్రాస్ పెట్టాడు, సెంటర్ ఇది ఉంది, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాలుగు। నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 నాలుగు పీసులు ఉన్నాయి, ఆ నాలుగు ఎక్కడ సెట్ అయ్యే విధంగా ఉన్నాయో చూద్దాం। ఫస్ట్ దానికి ఉన్నాయా ఒక పీసు, రెండు మూడు నాలుగు, ఈ రెండు పీసులు సమానంగా ఉన్నాయి, ఓకేనా చూడండి, అంటే ఒకటి అలా ఉందో చూద్దాం, రెండు కాదు, ఎందుకంటే ఇక్కడ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంది, అంటే రెండు కాదు మూడు, ఇలా ఓపెన్ పెట్టారు, ఇదేమో క్రాస్కి ఉంది కానీ ఇక్కడ ఈక్వల్గా ఉంది, సెంటర్కి ఉంది అనమాట, ఇది ఓ పక్కకు ఉంది, అంటే మూడు కాదు నాలుగు, చూస్తే సేమ్ దీనికి సంబంధించినట్టుగానే ఉంది కానీ నాలుగు కూడా కాదు। అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఒకటే, ఓకేనా। నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్ చూస్తే 1 2 3 చూడండి, 1 ఇది 2, ఇక్కడ దీనికి దీనికి సెట్ అవ్వదు, ఇది పొడుగ్గా ఉంది ఇది సన్నగా ఉంది, అంటే ఒకటి కాదు, రెండు చూడండి ఇదేదో సెట్ అయ్యేలా ఉంది, ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్, అంటే రెండు అలా ఉన్నది చూద్దాం, మూడు కాదు నాలుగు కాదు, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి రెండు। నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే 1 2 3 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఏమి ఉన్నాయి 1 2 3 4, కానీ ఇలాంటి పొడుగున్నది ఎక్కడ లేదు, ఇక్కడ అంటే ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ అలాంటివి కూడా లేవు, దీనికంటే సెకండ్ వన్ కూడా కాదు, థర్డ్ వన్, థర్డ్ వన్ చూడండి ఈ పైన క్రాస్ ఉందా లేదు, చిన్న డయాగ్రామ్స్ ఉన్నాయంటే కాదు, థర్డ్ వన్ కూడా కాదు, ఫోర్త్ వన్ చూడండి 1 2 3 మూడు సమానంగా ఉన్నాయి, పైన ఇది ఉంది ఇది కూడా ఉంది, అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఫోర్త్ వన్ నాలుగు, ఓకేనా అర్థమవుతుంది కదా। ఇలా జాగ్రత్తగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరలా అడిగి తెలుసుకొని చూడండి। ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి, మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి।